హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గాంధారికి అసలు 100 మంది పుత్రులు ఎలా పుట్టారు? పుట్టినప్పుడు ప్రకృతిలో జరిగిన వైపరీత్యాలేంటి? దుర్యోధనుడు పుట్టగానే విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఎందుకని దుర్యోధన్ని చంపేయమని చెప్పాడు? ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పటి వరకు లేకపోతే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ని టార్గెట్ ఇస్తున్నా, సో లైక్ చేసి ఆ టార్గెట్ని ఫినిష్ చేసేయండి. ఇంకెందుకు మమ్మల్ని లేట్, వీడియోలోకి వెళ్దామా. ఒకరోజు వ్యాస మహర్షి హస్తినాపురానికి వస్తాడు. గాంధారి వ్యాస మహర్షికి బాగా సేవ చేసుకుంటుంది. తన సేవకు మెచ్చిన వ్యాస మహర్షి, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, అప్పుడు గాంధారి, నాకు 100 మంది కుమారులు కావాలని చెప్పేసి అలా పుట్టిన వాళ్ళందరికీ తన భర్త అయిన ధృతరాష్ట్రుడి పోలికలు బలం ఉండాలని చెప్పేసి కోరిక కోరుకుంటుంది. అప్పుడు వ్యాస మహర్షి తదాస్తు నీకు 100 మంది కుమారులు పుట్టుగాక అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యాస మహర్షి వెళ్ళిపోయిన కొన్ని రోజులకే గాంధారికి కడుపు వస్తుంది. చాలా సంతోషపడుతుంది. కానీ 9 నెలలకు కావాల్సిన డెలివరీ 9 నెలలైనా కాదు, 10 నెలలైనా కాదు, ఇలా 2 ఇయర్స్ అయినా కానీ గాంధారికి డెలివరీ కాదు. అక్కడ కుంతీదేవికేమో గాంధారికి వచ్చిన తర్వాత కడుపు వచ్చిన కానీ 9 నెలలకే ధర్మరాజు పుడతాడు. ధర్మరాజు చాలా అందంగా ఉంటాడు. హస్తినాపుర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు హస్తినాపురానికి రాజు పుట్టారు అని. కానీ గాంధారికి చాలా కోపం వస్తుంది. నా కొడుకే కనుక ముందు పుట్టుంటే వాడే రాజు అయ్యేవాడు కదా, వ్యాస మహర్షి ఇచ్చిన వరం పనిచేయట్లేదు, ఇంకెందుకు ఈ మాంసం ముద్దని చెప్పేసి తన చేత్తో తన కడుపు పైన తానే కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు ఆ మాంసం ముద్ద కడుపులో నుంచి కింద పడుతుంది. ఆ మాంసం ముద్ద మామూలు ఆకారంలో అయితే ఉండదు, ఒక నల్లగా గుండ్రంగా ఉంటుంది, చూడడానికి భయంకరంగా. ఆ మాంసం ముద్ద కింద పడ్డప్పుడు హస్తినాపురం మొత్తం చీకటి కమ్ముకుంటుంది. కాకులు గబ్బిలాలు ఎగిరిపోతాయి, నక్కలు అరుస్తాయి. ఇక్కడ చాలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అన్నమాట. ఏదో చెడు జరగబోతుందని చెప్పేసి ఆ ప్రకృతి ముందే సూచిస్తుంది. ఇక్కడ ఇది జరుగుతుందని తెలుసుకున్న వ్యాస మహర్షి అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకొని గాంధారిని బాధపడకు అని ఓదార్చి, నీకు నేను వరం ఇచ్చినట్టుగానే 100 మంది కుమారులు పుడతారు, నా వరం ఊరికే పోదు, దాంతోపాటు నీకు ఒక కుమార్తె కూడా పుడుతుంది అని చెప్పేసి ఒక 100 కుండల్ని తెప్పిస్తాడు. ఆ కుండల్లో నెయ్యి అండ్ మరికొన్ని మూలికలను వేసి ఆ నల్లటి ముద్దని ఒక్కందొక్క భాగాలుగా చేసి ఆ కుండల్లో సమానంగా పెట్టి ఒక చీకటి గదిలో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో మీలో కొంతమందికి డౌట్ వస్తుండొచ్చు, కుండల్లో పెడితే ఎలా పిల్లలు పుడతారు అని. దానికి నా ఆన్సర్, ఖచ్చితంగా పుడతారు. ఇప్పుడు ఆ టెక్నాలజీనే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం. మన పూర్వీకులు మనకంటే చాలా టెక్నాలజీతో ముందుండే వాళ్ళని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతాను. అలా కుండల్లో 1 ఇయర్ ఉన్న తర్వాత ఆ ఒక్క కుండలో నుంచి దుర్యోధనుడు పుడతాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా హస్తినాపురాన్ని నల్లటి మేఘాలు కమ్మేయడం, కాకులు అరవడం, గబ్బిలాలు ఎగిరిపోవడం, నక్కలు అరవడం, ఇలా ప్రకృతి వైపరీతాలు చాలా జరుగుతాయి. ఏదో చెడు జరగబోతుందని ప్రకృతి మళ్ళీ సూచిస్తుంది. దుర్యోధనుడు పుట్టిన 1 మంత్ తర్వాత మిగిలిన 99 మంది కుమారులు ఒక కుమార్తె పుడతారు. 100 మంది కుమారులు ఒక కుమార్తె అని చూసిన ధృతరాష్ట్రుడు గాంధారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ దుర్యోధనుడు పుట్టాడని తెలుసుకున్న విదురుడు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడితో, నీ పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడిని చంపేయి అని చెప్తే ధృతరాష్ట్రుడికి అసలు ఏం అర్థం కాదు, ఎందుకు చంపేయమంటున్నాడు, చెప్పినవాడే మామూలు వ్యక్తి కాదు విదురుడు, చాలా అపార జ్ఞానం కలిగిన వాడు, ఎందుకని నా కొడుకును చంపేయమంటున్నాడని అయోమయంగా అడుగుతారు ఎందుకు చంపేయాలి అని. అప్పుడు విదురుడు, నీ కొడుకు దుర్యోధనుడి వల్ల మానవాళికి చాలా పెద్ద ముప్పు ఉంది, చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతాడు, మానవాళి నాశనానికి కారణమవుతాడని చెప్పి ఇప్పుడే దుర్యోధనుని చంపేస్తే అవన్నీ జరగకుండా ఆపేయచ్చు అని చెప్పేసి చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు విదురుడి మాటల్ని పెడచెవిన పెట్టి దుర్యోధనుని చంపకుండా ఏమి చేయకుండా అలాగే ఉంచుతాడు. ఎంతైనా కొడుకుని ఎలా చంపేస్తారు చెప్పండి, వాడు ఎన్ని అన్యాయాలు చేసినా ఎంత మూర్ఖుడైనా కొడుకు కొడుకే. ఆ తర్వాత ఏం జరిగిందో, వాళ్ళు ఏం ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా చదువుకున్నాడు, ఎన్ని యుద్ధాలు కారణమయ్యారు, ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు మనం అందరం చూస్తాం. సో దట్స్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో పాండవులు ఎలా పుట్టారు, పాండవులు పుట్టుకోకు కారణమైంది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పి, ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ. టాటా బై బై, సెలవు.